शुक्लां भरद्रं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नो उपशान्तये ओम श्री गुरुभ्यो नमः। नमस्ते अंडि, नेनु मी रामकृष्ण निहान्, ऐस्ट्रो न्यूमरालजी। अंदरू एला उन्नारु? ईरोजु धनुस्सु राशि गुरिंचि मनं तेलुसुकुंदां। ఈ ధనుసు రాశి వారి జూలై మాసం ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? మరి ధనుసు రాశిలో పుట్టడం అనేది కూడా మీరు చేసుకున్నటువంటి గొప్ప పుణ్యఫలం అండి ధనుసు రాశిలో పుట్టడం। ఈ ధనుసు రాశిలో పుట్టినటువంటి వారికి ఈ జూలై మాసంలో జరిగేటువంటి అద్భుతాలు అంతా ఇంతగా ఉంది। మరి మొన్ననే కదా, రీసెంట్గా జనవరి 18వ తారీఖునే కదా ఈ ధనుసు రాశి వారికి ఏళ్ళనాటి శని నుండి బయటపడిపోయినారు। వీళ్ళకి మంచి జరుగుతుందండి। ఈ ఏళ్ళనాటి శని జరగడం మంచిదే, దాని నుండి మనం మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు అయితే తప్పకుండా వస్తుందండి। మనం ఎలా ఉంటే మన జీవితం అలా మారుతుందండి, నేను మాత్రం అది ఖచ్చితంగా నమ్ముతానండి। నేను నమ్మడే కాదు, వందల వేల మందికి చెప్తాను। శని ప్రభావం ఉన్నప్పుడు మీరు మంచిగా నడుచుకున్నారనుకోండి, మిమ్మల్ని ఆ భగవంతుడు కోటీశ్వరులని చేస్తాడు। చెడు మార్గాన్ని అనుభవించారనుకోండి, కింద తొక్కి పడేస్తారు। రోజు ఒక రాజుగారి దగ్గరికి రెండు చిలుకలను పట్టుకొస్తాడు। రాజుగారి దగ్గరికి రెండు చిలుకలు బోన్లో బంధించి రెండు చిలుకలను తను సీద తీరుస్తున్నటువంటి పడుకునేటువంటి స్థలంలో చిలుకలకు మంచిగా అక్కడ బోన్ ఏర్పాటు చేసి ఆడ పడుకుంటారు రాజు। ఒక చిలుక పొద్దున లేవగానే చక్కగా వెంకటేశ్వర సుప్రభాతం చక్కగా వినసొంపుగా పాడుతూ ఉంటుందండి, వెంకటేశ్వర సుప్రభాతం। ఈ వెంకటేశ్వర సుప్రభాతంతో రాజుగారు ఎంతో హ్యాపీగా సంతోషంగా నిద్రలేస్తాడు। అది కొద్ది రోజులు అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే, ఈ ఒక చిలుకను ఏం చేస్తాడంటే రాణిగారు అంతఃపురంలో కట్టేస్తాడు। ఇది ఒంటరిగా ఉంటుంది, ఇది అది వాడుతుంటే వెంకటేశ్వర సుప్రభాతానికి ఆ చిలుక కూడా విని సంతోషపడుతుంది। ఈ చిలుకను తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి రాణివారి అంతఃపురంలో పెట్టిన తర్వాత ఈ ఇంకొక చిలుక ఉంటుంది, ఆ చిలుక పొద్దున లేవగానే రాజును బండపూతులు తిడుతుంటుంది। బండపూతులు ఏంది అసలు, మంత్రిని పిలిపించి ఇట్రా అని చెప్పేసి పిలిపించి ఏంది అదో వెంకటేశ్వర సుప్రభాతం పలికి నిద్ర లేపుతుంటే ఇది బండపూతులు తిట్టిన నిద్ర లేపుతుంది అని, ఇది ఏంటి కారణమేనని అడిగి ఆ రాజుగారు వాళ్ళని పంపిస్తే వాళ్ళు తెలుసుకొని ఆస్థాన కవులు తెలుసుకొని వస్తారు। అయ్యా, మీరు ఆ ఒక చిలుకను బ్రాహ్మణ కుటుంబం నుంచి తీసుకొచ్చారు, దానికి అందుకే అలా అలవాటు, పొద్దున లేవు కానీ దానికి మంత్రాలు చదువుకుంటూ అవి విని అలాగే తయారైంది। ఇది ఒక కరుడు కట్టినటువంటి దొంగ ఇంట్లో నుంచి తీసుకొచ్చినాం ఈ చిలుకను, దానికి నోటి నుంచి బండబూతులే తిడుతుంది అది, అందుకే ఆ చిలుక పెరిగినటువంటి ఆ ఫేస్ను బట్టి అది అలా మారిందని చెప్పారు। అంటే నేను అది పదే పదే చెప్తుంటానండి, శని ప్రభావం ఉన్నప్పుడు, శని మనకు అర్ధాష్టమ శని కానీ అష్టమ శని కానీ ఏళ్ళనాటి శని ప్రభావం కలిగినప్పుడు మనం ఎంత నిజాయితీగా మనం అక్కడ ఉండగలిగితే మనకు ఆ భగవంతుడు అంతా కల్పిస్తాడండి। నువ్వు నిజాయితీ తప్పి మొత్తం నెగిటివ్గా ఉన్నావు అనుకోండి, నీ భగవంతుడు నిన్ను అనగదొక్కేస్తుంటారు, వాడు కర్మఫలం అంటారు దాన్ని। శని వచ్చినప్పుడు ఎవరైనా వస్తే నా దగ్గర రండి, శని ప్రభావం అర్ధాష్టమ శని వచ్చినా అష్టమ శని వచ్చినా ఏళ్ళనాటి శని వచ్చినా, మరి అర్ధాష్టమ శని వృశ్చిక రాశి మీకు తెలుసు, అష్టమ శని కర్కాటక రాశి, ఏనాడు శని నడుస్తున్నది మకర రాశి అండ్ కుంభరాశి మీనరాశి, ఈ మూడు రాశి వారికి ఏనాడు శని ప్రభావం అనేది కూడా మొదలు కాబోతుంది, అంటే మొదలైంది। ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మీనరాశి ఏనాడు శని ప్రభావం, ఇక్కడ ధనస్సు కాగానే మళ్ళీ ఏనాడు శని మీనరాశి మీద పడిపోయింది, ఈ మకర రాశికి ఇంకొక రెండున్నర సంవత్సరాలలో మొత్తం అది కూడా ఏళ్ళనాటి శని పూర్తి చేసుకుంటుంది అది మకర రాశి కూడా। కాబట్టి ఈ సంవత్సరంలో ధనుసు రాశి వారి యొక్క ఆదాయ వ్యయాలు కనుక చూస్తే ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 6, అవమానం 3 కావాలండి 2023 ఆదాయ వ్యయాలు కనుక మనం చూస్తే। అదేవిధంగా ఎక్కువగా రాశి చక్రంలో ఎక్కువగా రోజులు ఉండేటువంటి కొన్ని గ్రహాలు ఉన్నాయి, గురువు 365 రోజులు ఉంటాడు, ఈ 365 రోజులు ఒక రాశిలో సంచారం కొనసాగించిన తర్వాతనే మిగతా రాశిలోకి వస్తాడు గురువు। ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే పంచమస్థానంలో ఉన్నారు, పంచమస్థానం అంటే మేషరాశి, ఇప్పుడు మేషరాశిలో గురువు ఉన్నాడు, ఈ ధనుసు రాశిని చూస్తే 5వ స్థానం అవుతారు, పంచమ గురువు లాభాలు ఆర్జించి పెడుతుంది, ఉద్యోగాలను కల్పిస్తుంది, వ్యాపారంలో
మంచి లాభాలను కల్పిస్తుందండి. తృతీయంలో ఉన్నటువంటి శని, మరి ఈ తృతీయంలో శని మన ధనుస్సు రాశి నుండి మూడో స్థానం అంటే కుంభరాశి, కుంభరాశిలో ఇప్పుడు శని ఉన్నాడు ప్రజెంట్. తృతీయ శని ఏ విధంగా ఉంటుంది? ఎక్సలెంట్, ఏం లేదండి, ఎక్సలెంట్గానే ఉంటుంది, మంచి జరుగుతుంది. అంటే గురుబలం కాస్త వీళ్ళు ఏంటంటే 3, 12, 21, 30 పుట్టి వారు ధనుసు రాశిలో కనుక వీరు పుట్టినారనుకోండి. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే తృతీయంలో శని ఉన్నాడు కాబట్టి వీరికి పట్టిందల్లా బంగారమేనండి. ఇంకా నేను చెప్పేది అది, పట్టిందల్లా బంగారమే. ప్రతి పైసా మీకు ఉపయోగపడుతుంది, ప్రతి పైసాను మనం చక్కగా సద్వినియోగానికి ఉపయోగించుకుంటాం, సద్వినియోగం చేసుకుంటామండి. ఎలాంటి ఏదైనా ప్రాబ్లం ఉండదు, మంచి ల్యాండ్ కొనుక్కోవడం కానీ, ఒక ఇల్లు కొనుక్కోవడం కానీ, వ్యాపారాలకు మంచి మంచి వ్యాపారాలకు పెట్టుబడులు పెట్టడం కానీ, ఇలా మంచి పనుల నిమిత్తమే డబ్బును మీరు ఖర్చు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ధనుసు రాశి వారికి. కదా పంచమ రాహువు చూసారా, ఇక్కడ రాహువు పంచమంలో ఉన్నాడు. వెల్, బాగానే ఉంటుంది, ఏం ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ ఏంటంటే గురువుతో కలిసి ఉన్నాడు, గురువు రాహువులు కలిశారనుకోండి, ఇక్కడ మనకు చాలామంది భయపడుతూ ఉంటారు, భయపెడుతూ ఉంటారు. గురు చండాల యోగం అంటారు, ఏది లేదండి. గురు చండాల యోగం వల్ల మనకు నష్టం అనేది రాదు, ఎందుకంటే మనం ప్రత్యేకంగా మనం ఒక పేరు కరెక్షన్లో స్థిరపడిపోయాం, పేరు కరెక్షన్ రాసుకొని మనం చక్కగా ఉన్నాం కాబట్టి ఎలాంటి దోషాలైనా కూడా మీ వరకు రావండి. నేను చెప్పేది అదే, ఎలాంటి నెగిటివ్ గ్రహాలు అంటే మనకు పాజిటివ్ ఎనర్జీని ఇవ్వకుండా నెగిటివ్ ఇచ్చేటువంటి గ్రహాలు ఉంటాయి, ఆ నెగిటివ్ గ్రహాల స్థితి మన మీద పడదండి. మనకి ఏదైనా కూడా రిఫ్లెక్ట్ అయితేనే ఉంటుంది, ఏదైనా నెగిటివ్ ఉంటే బయటికి పంపిస్తే ఉంటుంది, పాజిటివ్ ఉంటేనే తీసుకుంటుంది, క్యాచ్ చేస్తుంది నేను ఇచ్చినటువంటి నేమ్. తర్వాత లాభస్థానంలో కేతువు 11 ఇంటా ఉన్నాడు. గురువు రాహు పంచమస్థానంలో, శని తృతీయంలో, కేతువు మాత్రం లాభస్థానంలో ఉన్నాడు. ఇకపోతే ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం ఈ జూలై మాసంలో జరిగేటువంటి మంచి ఏముంది అని మీరు క్వశ్చన్ చేయవచ్చు. ఈ సంవత్సరం ఏంటండి, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి, సంబంధాలు కూడా మీకు మంచి మంచి సంబంధాలు వస్తాయి. ఈ జూలై మాసంలో మీకు మంచి మంచి వివాహ సంబంధాలు వచ్చేసి మనకు సెప్టెంబర్ మాసంలో కానీ లేదంటే మళ్ళీ అక్టోబర్లో కానీ వివాహాలు జరిగే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు కుదురుతాయి సంబంధాలు, చక్కటి చక్కటి సంబంధాలు కుదురుతాయి, దానిలో ఎటువంటి సందేహం లేదు. అది సంబంధాలు ఎలా ఉంటాయంటే మీరు అనుకూలంగా, మీకు అనుకూలంగా ఉండేటువంటి వ్యాపారాలు, సంబంధాలు, చదువు మీకు అనుకూలంగా ఉండేవి, విదేశీ ప్రయాణాలు, వ్యాపార లావాదేవీలు మీకు అనుకూలంగా ఉండే విధంగానే ఉంటాయి, దానిలో ఎటువంటి సందేహం లేదు. ఇకపోతే ధనుసు రాశి వారికి ఏంటంటే ఈ మాసంలో జూలై మాసంలో పనులు మొదలు పెడతారు, ఏ పని అయినా కూడా 100% అది విజయవంతం అవుతుంది. ఇప్పుడు ఒకరు మనం 50,000 రూపాయలు ఇచ్చాము, మనకు డబ్బులు ఇవ్వాలని 50కి 50 కాకుండా దానికి ఇంట్రెస్ట్ కలిపి మొత్తం డబ్బులు మొత్తం వాపస్ వస్తాయి మనకి. మనకు దురదృష్టం బాగోలేదు, మనకు బ్యాడ్ అనేది స్టార్ట్ అయింది అనుకోండి, 50,000కి ఇస్తే కనీసం ఇంట్రెస్ట్ అయినాయి అంటే ఇంట్రెస్ట్ ఉడిగాడు, అసలు ఏమి కాలి చేతులతోనే తిరిగి వస్తాం మనం. అంటే కొన్ని కొన్ని విషయాలు ఏంటంటే మనం ఊహించిన దానికంటే రెట్టింపు వచ్చే అవకాశాలు ఉంటాయి, మనం ఊహించిన దానికంటే అసలు ఏమీ లేని పరిస్థితులు కూడా ఉంటాయి. అది ఒకనొక టైం స్టార్ట్ అయినప్పుడు మాత్రమే అది మీకు మంచి జరుగుతుందండి. గురువు, శని, రాహు, కేతు ప్రధాన పాత్ర పోషిస్తుంది ధనుసు రాశి వారికి. ఇకపోతే ఆదాయ వ్యయాలు, ఆదాయం 8, 11, రాజపూజం 6 అవమానం 3గా ఉంది. ఈ సంవత్సరం వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారికి వివాహాలు మంచి జరుగుతాయి. ఉద్యోగం అంటే వ్యాపారము కానీ ఉద్యోగం కానీ ఈ రెండు మేజర్ థింగ్స్ అండి, మొత్తం మీకు రెండే రెండు. ఈ ధనుసు రాశి వారికి ఇటు వ్యాపారమైనా ఇటు ఉద్యోగమైనా తప్పకుండా కలుగుతుందండి, దొరుకుతుంది. వ్యాపారం చేయాలనే ఆలోచనలో ఉన్నటువంటి వారికి వ్యాపార అభివృద్ధి తప్పక 100% మంచి జరుగుతుంది ధనుసు రాశి వారికి. ఇక మీకు జీవితంలోనైతే ఇక ఎక్కడ తిరుగుండదనే చెప్తున్నాను. ఫైనాన్షియల్గా లాభపడతారు, రుణ బాధల నుంచి బయటపడిపోతారు, దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కోర్టు కేసులు కానీ, భార్యాభర్తల మధ్య సమస్యలు కానీ, తర్వాత విదేశాలకు వెళ్ళి అక్కడ ఇబ్బంది పడుతున్నటువంటి పిల్లలకు మోక్ష మార్గం లభిస్తుందండి ఈ ధనుసు రాశి వారు. నేను చెప్పేది ఒకటే, మీ పేరును మంచి సంఖ్యాబలంలోకి మీరు మార్చుకోవాలి. అలా మార్చుకొని ఆ పేరుని రోజు నోట్బుక్ మీద రాయాలి కోర్సులాగా, ఆధార్ కార్డులో కానీ, పాన్ కార్డులో కానీ, పాస్పోర్ట్లో